அம்மா தால లెక్కా పత్రం లేకుండా ఆ చీరలు కొండం ఏమిట్రా ఎన్ని తీసుకున్నాను ఏంటి నాలుగేగా నాలుగు చీరలు దేనికి సరదా పడింది కట్టుకొనివే కట్టుకోవడానికి చీరలు కొనడమే తప్ప కట్టుకున్న వాడి దగ్గరికి పంపించాలనే ఆలోచన లేదేమిట్రా నీకు ఇప్పుడే ఏం తొందరగా పంపిద్దాంలే రేయ్ నీ కూతురు ఏం చిన్న పిల్ల అనుకుంటున్నావా దాంతో పాటుగా పెళ్ళైన వాళ్ళందరూ సంకలో చంటి బిడ్డలతో తిరుగుతున్నారు చాలావే రోజుకు 10 సార్లు చెప్తా విషయాన్ని ఆ ప్రమోషన్ ఏదో వస్తే వాడే తీసుకుపోతున్న ఉత్తరం రాశాడుగా ఇంట్లో పంపేడే కదా నాకేనా బరువా బరువు కాదు కానీ దాన్ని ఇలా పుట్టింట్లో ఉంచుకోవటం పరువు కూడా కాదు ఇరుగు పొరుగు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా ఏమనుకుంటున్నారు ఏంటి నీ కూతురికి వంకలు పెడుతున్నారు ఏ వంక లేకపోతే మొగుడు ఎందుకు తీసుకువెళ్ళడం లేదని బొగ్గలు నొక్కుకుంటున్నారు ఈకలు నొక్కు పారేస్తాను సరేలే మనం అనుకుంటే సరిపోయిందా పెళ్ళైన ఆడపిల్ల మొగుడుతో ఉంటేనే దానికి గౌరవం మనకి గౌరవం మనసులో మాట చెప్పేస్తున్నాను తిట్టకు మరి పెళ్లి కానంత వరకు ఆడపిల్ల మన గుండెల మీద బరువు అనుకో ఆ పెళ్ళేదో లక్షణంగా జరిపించేశాంగా అది ఇప్పుడు అత్తారింటికి వెళ్ళిపోతే ఏ రెండు నెలలకో ఓసారి వెళ్ళి చుట్టం చూపుగా చూసిరాడం తప్ప అది రోజు మన కళ్ళ ముందు ఉండదు కదే నీకు బుద్ధి ఉందట్రా ముందే చెప్పాను తిట్టొద్దని అది కాదు అల్లుడు ఏమో సంపాదన చాలదంటున్నాడు సంపాదన చాలలేదని అతగాడు పిల్లం చూడకుండా ఉండలేనని నువ్వు ఎంతసేపు మిమ్మల్ని గురించి ఆలోచించుకుంటున్నారు గాని ఆ పిల్ల సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారట్రా ఏమైంది అమ్మాయికి అబే ఏం కాలేదు పెళ్లి కాకముందు ఎలా ఉందో పెళ్ళయ్యా అన్న అర్థమైనా అలాగే ఉంది అంటే ఒరే 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 నాకు మొగుడు కావాలి నాన్న అనేది నోరు విప్పి చెప్తే కానీ నీ మట్టి పొరకు అర్థం కాదా ఏమిట్రా కర్మ చాలే మరి ఆ విషయం చెప్పకుండా ఎవరో బుగ్గలు నొక్కుంటారు చెవులు కొరుకుంటారు కథలు చెప్తా ఏమిటి నీకు బుర్ర లేదని తెలియక అమ్మాయిని తీసుకెళ్తే వదిలేస్తాలే ముందు ఆ పని చెయ్యి రాఘవరి తర్వాత వస్తాను పర్వాలేదు రండి ఏంటి చీరలు కొన్నాను చూపిద్దామని గుడ్ సెలెక్షన్ ఏమిటి విశేషం నేను మా వారి దగ్గరికి వెళ్తున్నాను రియలీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ మల్లిపూలమ్మా లోపలికి రా బాబు మొత్తం ఎంత 10 రూపాయలమ్మా అక్కడ పెట్టు బ్యాంకుకి టైం అయింది బయలుదేరతాను మరికొక 10 రూపాయలు ఇవ్వండి అవును గారి ఇన్ని పూలు ఎందుకు ఎందుకేమిటి కొన్ని తల్లోకి కొన్ని బెడ్ మీదకి ఓహో నువ్వు ఇంకా కాపురానికి వెళ్ళలేదు కదా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది పువ్వులు అవసరం ఏమిటో దోమల బారి నుండి రక్షించుకోవడానికి వాడండి ఓడోమాస్ గుర్తుంచుకోండి దోమల సంహారిణి ఓడోమాస్ ఓడోమాస్ ఏమండి మిమ్మల్ని ఏమిటి ఓడోమాస్ తీసుకురమని మీకు ఎన్నిసార్లు చెప్పాను అదే మర్చిపోయానులే రేపు తీసుకొస్తాను నాన్న నిన్ను కూడా మర్చిపోయాడు నిద్రలో కూడా నీకు ఎంత జ్ఞాపకోరా రేపు తీసుకొస్తానులేవే పడుకో అందాక నన్ను దోమలతో ఆడుకోమంటారా బా ఇప్పుడు నన్నేం చేయమంటావే ఏమీ చెయ్యక్కర్లేదు వెంటనే వెళ్ళి ఓడోమాస్ తీసుకురండి ఇప్పుడు టైం ఎంత అయింది హోటల్ మమతా వారి సమయం 9:30 దాటి 15 సెకండ్లు అయింది 11 గంటల దాకా ఖాతా కొట్టుంటుంది వెళ్ళండి బాబా ఈ పూట సర్దుకుందో అదేం కుదరదు పగలంతా పని చేసి రాత్రిలో కూడా నిద్ర లేకపోతే పొద్దున్నే లేవలేను ఏ పని జరగదు వెళ్ళండి సరే సరే అరవద్దు చూడండి మిస్ శివరామ్ అలా బజార్కి వస్తారా ఒక సింగిల్ టీ కొట్టేసి వచ్చేద్దాం ఇప్పుడు టీ ఏంటండి అసలు నిద్రపడేసి వస్తుంటాను అవును పాపం పావలా ఖర్చు అయిపోతుంది కదా ఇంట్లో కూర్చుని ఖర్చు పెట్టే వాళ్ళకి ఏం చేస్తుందండి సంపాదించే వాళ్ళ బాధ అవునండి ఎన్ని బాధలు పడైనా సంపాదించి ఇంట్లో వాళ్ళని సుఖపెట్టడమే మగవాడి లక్షణం బాధ్యత కూడా ఏమండి అది కరెక్టే సంపాదించి పెట్టడం మగవాడి బాధ్యత మిస్ శివరామ్ ఇంకా ఇక్కడే నిలబడ్డారే అక్కడ కొట్టు మూసేస్తారు వెళ్ళండి అలాగే అలాగే ఓకే
ఏమండి అసలు మీరే ఆమెను చెడగొడుతున్నారు ఇలా అడిగినవన్నీ కాదనకుండా అప్పోసప్పో చేసి తీసుకురాబట్టే ఆమె నెత్తికెక్కుతోంది అడిగిందంత తెచ్చివ్వటం నెత్తికెక్కించుకోవటం కాదు కాక మరేమిటో మగవాళ్ల సమర్థతను నిరూపించుకోవటం కరెక్ట్ మిస్ శివరామ్ ఆడదాని మనసు చీకటి పడిన తర్వాత కష్టపడడం మగవాడికే నష్టం ఇప్పుడు ఆయనకి తెలియదులేండి పెళ్ళం వచ్చాక అప్పుడు తెలుస్తుంది ముందు మీరు బయలుదేరండి అలాగే అలాగే ఓకే మీ కర్మ దానికి ఎవరేం చేయలేరు ఇదిగోని దోమల సంహారి ఓడోమాస్ నేను రాయనా ఏమి రాయక్కల ఇవ్వండి ప్రేమాభిషేకం పట్టాభిషేకం వాడి బహం పగలల్లా సైకిల్ తొక్కి తొక్కి ఈ పాటికి కన్ను నిద్రపోయి ఉంటాడు పెళ్ళైన బ్రహ్మచారి గాడు వాడికి రొమాన్స్ ఏం తెలిసి నా ఫస్ట్ నైట్ గుర్తుకొస్తా ఉంది నిన్నరా వారి పెళ్ళంతో వాడేదో తంతాలు పడుతున్నాడు నువ్వు చూస్తూ గుటగలు మింగపోతే నువ్వు నీ పెళ్ళాన్ని పిలిపించుకోవచ్చు కదా పిలిపించుకోవచ్చు ఆ తర్వాత తాట వెలిపించుకోవచ్చు అదేమిటి కనపడతల్లా పౌడర్ డబ్బాలని పాల డబ్బాలని వాయిదా సొమ్ములని వాయిల చీరలని మొగుళ్ళని వాయించడం తప్ప ఈ ఆడవాళ్ళకి వేరే పనే ఉంది గట్టిగా అనకయ్యా ఆడవాళ్ళు ఉంటే తంతాలు ఎందుకు ప్రత్యక్ష సాక్ష్యం పక్క వాటాలే ఉందిగా అంటే వాళ్ళు ఆనందంగా లేదనా వాళ్ళది ఆనందం అదొక ఆదర్శం అందరూ అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు అలాగే ఉండకపోయినా అందరూ సగం ఉన్నా నాకు ఇబ్బంది పెళ్ళ వస్తే ఇబ్బంది అంటాడు ఏమిటండి పిచ్చినాగన్నా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నా నీ భార్యతో ఉన్నా అద్దె మామూలే కదా అది సరే నాకు తెలియగలుగుతాను నీ హోటల్ తిండికి ఎంత ఖర్చు అవుతుంది రోజుకి 8 రూపాయలు అంటే నెలకి 240 రూపాయలు అనమాట అదే డబ్బు మీ ఆవిడ చేతికి ఇచ్చామనుకో వండి వారుస్తుంది గాదుల చేత్తో వడ్డిస్తుంది పక్కనే కూర్చుని తినిపిస్తుంది మరి కాపైనా ఇందాక విన్నావుగా జాగ్రత్త పావ ఇవే గాజులు అబ్బు నేను ఆలోచించుకోవాలి నువ్వు వెళ్ళు రండి 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 బాగున్నారండి బాగున్నామ్మా శివరాం శివరాం ఎవరో చెర చూడు రామ్మా బాబాయ్ గారు కూర్చోండి ఇప్పుడే వస్తా ఎవరే వచ్చింది శివరాం భార్యను అతని మామగారు వచ్చారు వాళ్ళ మామ వచ్చారా వెరీ గుడ్ ఎక్కడికి ఎక్కడికి అక్కడికి తర్వాత వెళ్దరులే అసలు వాళ్ళిద్దరు వచ్చినందుకు చాలా కోపంగా ఉన్నాడు వాళ్ళ పలకరింపులు అయ్యాక తీరిగ్గా వెళ్దరులే కుడికాలు ముందు పెట్టి లోపలికి రా శివరాం శివరాం ఓ శివరాం బాగున్నావా చెప్పకుండా అమ్మాయిని తీసుకొచ్చానని కోపం అంతా తెలిసి అడగటం ఎందుకు ఏం మాట్లాడాలో తోచక తోచడానికి ఏముంది మీ బరువు దించుకున్నారుగా కాదయ్యా ఇప్పుడే గుండెలు బరువు ఎక్కుతున్నాయి పుట్టిన మొదలు దాన్ని విడిచిప్పుడు దూరంగా లేని నేను అలానే నా చేదస్తుంతో పెళ్ళైన తర్వాత కూడా ఎల్లకాలం ఇంట్లో పెట్టుకోలేను కదా ఈవేళ కాకపోతే రేపైనా తీసుకురావాల్సిందే అదే నేను చెప్తున్నాను ఆ ప్రమోషన్ ఏదో ఏడ్చిన తర్వాత నేనే వచ్చి మీ అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాను కదా
నీకు ప్రమోషన్ రాలేదని పెళ్ళం రావడం మానేస్తుందటయ్యా. అయినా జీతం కాక నెలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, అప్పుగా నేను ఇస్తుంటాను. అప్పు చేయడం నాకు ఇష్టం లేదండి. వెరీ గుడ్, అయితే వచ్చిందంతా సర్దుకోండి. కృష్ణ లీటర్ ఎంత తెలుసా? కట్లిపోయి పెట్టుకుంటారు. పంచదార బ్లాక్ లో ఎంత అమ్ముతుందో తెలుసా? బెల్లం కాఫీ తాగండి అయ్యా. బియ్యం ధర ఎంత మండిపోతుందో తెలుసా? తెలుసు. ఈ ఇంటి అద్దె ఎంతో తెలుసా? అగ్గిపూల ఖరీదు ఎంతో తెలుసా? ఎందుకు? నీ తెలివితేటలకి నిప్పెడదామని. కాకుంటే ఏమిటయ్యా, కిరసనాయిల ధర పంచదార ఖరీదు గుర్తు పెట్టుకోవడం తెలివితేటలు అనుకుంటున్నావా? ధరలు మండిపోతున్నాయని ఇల్లెక్కేరవటం గొప్ప అనుకుంటున్నావా? చూడు శివరామ్, ధరలు పెరగకుండా అదుపులో పెట్టడం మన చేతుల్లో లేదు, ఒప్పుకుంటావా? అంచేత ఖర్చులు తగ్గించుకోవడం ఎలాగా అన్నది కాదు నువ్వు ఆలోచించవలసింది, సంపాదన పెంచుకోవడం ఎలాగా అని. అది తెలివైన వాడి లక్షణం. పరదా, వీడి రోగం కుదుర్చడానికి సరైన మామ దొరికాడు. సర్లేండి, ఇప్పుడు వాదన ఎందుకు? నా పెళ్ళాన్ని నా దగ్గరికి ఎలాగూ రావాలి, వచ్చింది. ఇక మా పాటలే మేము పడతాం. కాకపోతే నాకు జీవితం అంటే కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి అనుకుని మీరు రాక నన్ను కొంచెం కలవరపరిచింది. నా మాటలు మీ మనసు కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. నా ఆఫీసు టైం అయింది, వస్తాను. మరేం పర్లేదమ్మా, చూడటానికి ముందుగా కనిపించినా అబ్బాయికి వ్యక్తిత్వం ఉంది. నువ్వు కొంచెం సర్దుకుపోయావంటే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అబ్బా, మా శివయ్యకి వ్యక్తిత్వం ఒప్పుకోవడానికి ఇన్నాళ్ళకి మీరు ఒకరు దొరికారండి, తీసుకోండి. ఏమండే? వస్తున్నా. పిలిచావా? అవును, మన శివరామ్కి వ్యక్తిత్వం ఉందని ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కట్టుకున్నాక తప్పుతుందా? ఇదిగో నేను మాత్రం నీ గురించి బయట ఎంత గొప్పగా చెప్పుకుంటాను తెలుసా. అలాగే పరంధావయ్య గారు కూడా లౌకికులు, అనుభవజ్ఞుడు. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడే అమ్మా, అన్యుల మనమున్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. విన్నావా గౌరీ? అది విషయం. అవును వరదా, నీకు ఆఫీస్కి టైం అయింది, ముందు బయలుదేరండి. అలాగే వస్తానండి. అలాగే చూడమ్మా, నువ్వు వంట తొందరగా తెలియ చేసుకున్నావు అంటే మార్కెట్కి పోయి మన గౌరీ కొత్త సంవత్సరానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చేద్దాం. అలాగే బాబాయ్.